నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశాలు నిర్వహించిన మంత్రి సీతక్క ఎక్స్వేదిక్గా సమావేశాల వీడియోలు పంచుకున్న సీతక్క. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని స్పందన. ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుంటానన్న తమ్మినేని. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్షత చూపరాదు, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనన్న తెలంగాణ హైకోర్టు. ధనసరి అనసూయ అలియా సీతక్క నక్సల్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి, ఆ తర్వాత విద్య అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరును ఆమెను ప్రత్యేక వ్యక్తిగాను నిలిపాయి. ఇటీవలే జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆమె మరోసారి విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఇక మంత్రిగా ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారి ప్రభుత్వ అధికారులతో కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆమె వెల్లడించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓఎస్డీకి తన రాజీనామా లేఖను ఆర్కే స్వయంగా అందజేశారు. ఇక రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్షత చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక శనివారం సింగనపూర్ హాజీ అలీ దర్గా శబరిమల ఆలయాల్లోకి మహిళలు ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు జాషన్లతో పాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్స్ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మహిళలు పురుషుల కంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది. పురుషుడి కంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది. ఇక దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్షత ఉండదని స్పష్టం చేసింది. నెల్లూరు సిటీ నియోజకవర్గం 3వ డివిజన్లోని మైపాడు గేట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతము పలికారు. ఇక డివిజన్లోని ఇంటింటికి ప్రతి షాప్కు వెళ్లి టీడీపీ మేనిఫెస్టోని తెలియజేస్తూ వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం నారాయణ, కోంటరెడ్డి స్థానికులను ఆప్యాయంగాను పలకరించారు. ఇక అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఏ డివిజన్కి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని పేర్కొన్నారు. మార్జిన్ ఎక్కువ ఉంది సార్ అయితే. అలా జనా
రాజకీయాలు వేరు, ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతన్ని పోయి పరామర్శించడం వేరు. అలాంటి నైతికం యొక్క ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోయి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అది చేయటం ధర్మం. ఆ ధర్మం మా నాయకుడికి తెలుసు కాబట్టి పోయి కలవటం జరిగింది. అంతే కాదు, మరొక నెల ఆగండి, ఎంతోమంది రాజీనామా చేస్తారు, మీరందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మూడో వార్డులో నారాయణ గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ అంగడికి వెళ్ళినా మా మీద కమర్షియల్ ట్యాక్స్ విపరీతంగా బాధుడే బాధుడు, అదే రకంగా కరెంటు బాధుడే బాధుడు. నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పైసా పెంచలేదు, ఇంటి పన్నులు కానీ అంగడి పన్నులు కానీ. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఒక్క పైసా పెంచలేదు, ఏం చేయలేదు. ఈరోజు ఆ రోజు 200 కట్టే కరెంటు ఈరోజు 1000 రూపాయలు అయింది. కానీ ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం అని అడుగుతున్నారు. ఏదో ఒక అవకాశం అంటే వేసాము, వాళ్ళే చెప్తున్నారు ఏదో ఒక అవకాశం అంటే వేసాం. ఇంకా జీవితంలో ఇంకా వాళ్ళకు ఓట్లు వేసే ప్రశ్న లేదు సార్, మీకే వేస్తామని చెప్పి వాళ్ళు ఎదురొచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్లో ఎంత అవేర్నెస్ వచ్చిందో మనం చూసుకోవాలి. ఇంత ఇటువంటి రెస్పాన్స్, నారాయణ గారికి ఉండే రెస్పాన్సు, నేను 40 సంవత్సరాల నుంచి నా జూనియర్ నుంచి రాజకీయాలు తిరుగుతున్నా, ఎప్పుడూ చూడలే. కానీ మేము అనుకుంది 50,000 మెజార్టీ అయితే 50,000 అది మించిపోయేటట్టుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ఎన్నికల్లో పోటీ ఒక రౌడీకి, అభివృద్ధి ప్రదాతకి. నేను మొన్నటిదాకా వీడు పెద్ద రౌడీ అనుకున్నా, ఎవరిని, అనిల్ని. ఈరోజు చూస్తే వీడు ఒక ఫూల్ అని అర్థమైంది నాకు. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా తిరిగారా ఈ వర్షాల్లో, ఒరే నీకేమైనా పిచ్చా అని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ తిరిగినట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగల. నేను తిరిగాను, అదే రకంగా అజీజ్ భాయ్ తిరిగాడు, విజయభాస్కర్ తిరిగాడు, అనురాధ్ గారు తిరిగారు, విజయత్ గారు తిరిగారు, మధు తిరిగాడు. ప్రతి వార్డులో అధ్యక్షులు, బిఎల్ఏలు, బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరు తిరిగారు. అదే రకంగా మళ్ళీ ఇంకోటి అడిగారు, ఒక్క ఆహార పొట్లో నేను పెట్టామంటారు. ఏరా నీకేమో మెంటరా అనిల్, నీకు మెంటలా, నువ్వు రౌడీ అనుకున్న మెంటలు కూడా నీక. నారాయణ విద్యా సంస్థల నుంచి 1000 పొట్లాలు పోయినాయి, అందరికి ఆహార పొట్లాలు ప్రతి వార్డులో ఇవ్వడం జరిగింది. అదే రకంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి మా అధ్యక్ష ఉదయగిరిలోని పలు శివాలయాల్లో మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక దుత్తలూరు మండలం నందిపాడు మరియు శైవ క్షేత్రాలైనటువంటి సిద్ధేశ్వర, భైరవకోన వంటి పుణ్యక్షేత్రాలు దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు పూజలు చేశారు. అంతేకాదు నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రానున్న ఎన్నికలకు ఓటర్ల జాబితా సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఇక హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ 2024 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇతర మార్పులు, చేర్పులు, తొలగింపులు ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితా అంతం సిద్ధం చేసుకోవాలని అన్నారు. Now
there were some auxiliary polling stations which were created. Similarly, in the interim, some UFOs may have passed away, some UFOs may have been transferred from their places. All of those things may also have happened. So, I request all DOs to immediately take a review, do a physical verification of UFOs who are allowed and committed. Your UFOs are supposed to be doing this exercise. If they are not doing it, please ask the UFO supervisors to do this exercise. But identify the duplicate student partner. Duplicate student partner are majorly for rocket science. We have seen cases where two photographs. DUSK and training officer to inform Chostam. So, immediately training officer has to file the IA file charges regarding market details being summoned to Chimney. So, Adi, we have important Chostam, DUSK as well as the training officers. This is a very important issue. So, in the EPIC summoned to Chimney. మనం కొంత రోజులు వర్క్ చేయాల్సి వస్తుంది. సో కొంత మీరు డి ఆఫీస్ ఉన్న లీగల్ టీమ్ అదేలా ఆర్ఓ ఆఫీస్ ఉన్న లీగల్ సెక్షన్ ఏముంటుందో వాటిని కొంత అలర్ట్ గా ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత రెండోది మీ దగ్గర డీటెయిల్స్ గా మనకు ఎక్కడెక్కడ ఈవీఎంస్ ని స్టోర్ చేశారు, పర్టికులర్లీ వివిప్యాక్ రిలేటెడ్ మనకి ప్యాకింగ్ రిమూవ్ చేశామా, తర్వాత పేపర్స్ పేపర్ వివిప్యాక్ స్లిప్స్ రిమూవ్ చేశామా, తర్వాత పేపర్ బండల్ కూడా రిమూవ్ చేస్తామని చెప్పి అర్థాన్ని, అదేలాగా దాన్ని ఏఎంపి స్టోరేజ్ అండ్ సిఎంపి కూడా సపరేట్ స్టోరేజ్ వీవీప్యాట్ స్టోరేజ్ గురించి క్లాస్ తర్వాత బ్యాక్ నంబర్ 24 స్టోరేజ్ డీటెయిల్స్ అండ్ 405 స్టోరేజ్ డీటెయిల్స్ కూడా మీరు ఈ స్ప్రెడ్షీట్ లో ఫిల్అప్ చేస్తున్నారు. ఎలక్షన్ రిలేటెడ్ స్టాఫ్ కి సంబంధించిన మనకు డీటెయిల్స్ ఇచ్చారు. నిజామాబాద్ ఒకటి, కామారెడ్డి ఒకటి, కరీంనగర్ లో ఒకటి, తర్వాత సంగారెడ్డి సార్ సూర్యపేట ఖమ్మంలో సో ఉన్న కేసు చెప్పారు. అంటే ఓవరాల్ 6 డెత్స్ అయింది అన్నట్టు. బట్ మనకి ఏదంటే అది ప్రోసెస్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో దిశ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎఫ్ఎస్ ప్రోసెస్ చేసి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో డిసెంబర్ 14 నుండి దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెల్లడించారు. కొండలరావు పాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా ఆశీర్వాద యాత్ర పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇక డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 22 వరకు మొదటి విడత ప్రజా ఆశీర్వాద యాత్ర జరుగుతుందని, దుగ్గిరాల నుండి దెందులూరు వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారని తెలియజేశారు ఎమ్మెల్యే. డిసెంబర్ వరకు కూడా చేయబోతూ ఉన్నాం. అదే విధంగా 9 రోజుల పాటు దాదాపుగా 23 గ్రామాలు కవర్ అయ్యే విధంగా యాత్ర ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్రలో అంటే దాదాపుగా తుంగిరాలటు జంతులు అని చెప్పి దాదాపుగా 100 కిలోమీటర్ల పరిచయంగా ఈ పాదయాత్ర చేయబోతూ ఉన్నాం. ఈ పాదయాత్రలో ముఖ్యంగా దుగ్గిరాలలో ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర రఫ్ గా రూట్ మ్యాప్ ఈ విధంగా ఉండబోతుంది. దుగ్గిరాలలో 14వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర మొదటి రోజున దుగ్గిరాల పినకడిని కొప్పాకుకి జరుపుని కొప్పాకులో ఆ గ్రామంలోనే రాత్రి బస కూడా అదే గ్రామంలోనే చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా 15వ తారీఖు ఉదయం కొప్పాకులో గ్రామం అంతా తిరిగి కొప్పాకు గ్రామం నుంచి అంకరగూడెం గ్రామం అదే విధంగా సింగారం గ్రామం మీదుగా సింగారం గాని ప్రకాశ్ నగర్ గ్రామానికి రెండో రోజు సింగారం గాని ప్రకాశ్ నగర్ గ్రామానికి రెండో రోజు చేరుకోబోతున్నాం. అదేవిధంగా అక్కడ ప్రకాశ్ నగర్ నుంచి మనం విజయరాయ గ్రామం మీదుగా నడుపల్లి గ్రామం విజయరాయలోకి చేరుకోబోతున్నాం. విజయరాయ నుంచి నడుపల్లి, నడుపల్లి నుంచి బాపరాజగూడెం చేరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బాపరాజగూడెంలో మళ్ళీ రాత్రి బస చేయబోతూ ఉన్నాను. అదేవిధంగా తర్వాత రాయలపాలెం రాకుండా పెదవేగి మరణాలలో మధ్యవేగడన్న రాత్రి బస చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా పెదవేగి నుంచి న్యాయంపల్లి, పెదవేగి మీదుగా న్యాయంపల్లి వెళ్ళి న్యాయంపల్లి నుంచి కూచిపోడి వరకు కూడా ఆ తర్వాత రోజు పాదయాత్ర కొనసాగబోతుంది. న్యాయంపల్లి కూచిపోడి నుంచి రామసింగారం వెళ్ళి రామసింగారం మీద నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రోడ్ మీదుగా తాళగోకువారం వెళ్తూ అక్కడ మళ్ళీ తాళగోకువారం నుంచి అక్కడ చూపించినట్టుగా తాళగోకువారం నుంచి మళ్ళీ మనం వేగివాడ, వేగివాడ నుంచి చక్రాయగూడెం, చక్రాయగూడెం నుంచి సీతారాంపురం, సీతారాంపురం నుంచి మొండూరు, ఇంకా వాళ్ళు సరిగ్గా వేసినట్టు అటు మొండూరు, మొండూరు నుంచి మళ్ళీ మేదరావుపాలెం మీదుగా
రామారావు మీదుగా శ్రీరామారావు మీదుగా జనతలోకి చేరుకోబోతున్నారు. ఈ యాత్ర దాదాపు 8 రోజుల పాటు నిరంతరాయంగా యాత్ర చేయబోతున్నారు. 22వ తారీఖు నుంచి క్రిస్మస్ పండుగ సందర్భంగా న్యూ ఇయర్ పండుగ సందర్భంగా అప్పుడు యాత్రకు విరామం ఇవ్వబోతున్నారు. ఆ మధ్యలో మళ్ళీ 3వ తారీఖు నుంచి ప్రారంభమై ఇంకా నేను నాయకులందరితో చర్చిస్తున్న ఏలూరు మండలంలోనా లేకపోతే పెద్దపాటి మండలమా ఏ మండలం అనేది ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా యాత్ర చేయబోతున్నాం. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా మళ్ళీ 18వ తారీఖు 19వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభమై నెలాఖరు వరకు లేకపోతే ఫిబ్రవరి 11వ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగించబోతున్నాం. అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్ని గ్రామాలు ఎందుకంటే మన నియోజకవర్గం ఉన్నటువంటి ఈరోజు మన నియోజకవర్గం 7 నియోజకవర్గాలకు బోర్డర్గా మధ్యలో ఏలూరు ఉండటంతో ఈ నిరంతర పాదయాత్ర కాకుండా గ్యాప్ నుంచి మళ్ళీ మొదలుపెట్టి వేరే మండలం చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నాం. కొన్ని గ్రామాలు మీరు చూస్తున్నారు, ఈరోజు పెదవే మండలంలో మనం చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి రోడ్ మ్యాప్ లో ముందుగా ఏ టాప్లో చూస్తే మన అమ్మపాలెం కానీ భోగాపురం కానీ పెదకడం కానీ కవర్ అవ్వట్లేదు పాదయాత్రలో. కానీ ఇప్పటికే నేను అమ్మపాలెంలో గడప గడప పూర్తి చేస్తున్నా, భోగాపురంలో గడప గడప చేసి అక్కడ రాత్రి బస్సు చేయడం జరిగింది, పెదకడంలో కూడా దాదాపుగా గడప గడప పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇటు వస్తే పెదవేగి మండలంలో ఒంగోలు కానీ కొమగొండ కానీ జగన్నాథపురం కానీ గాగమడు కానీ గడప గడప కార్యక్రమంలో నేను పూర్తి చేయడం జరిగింది. అక్కడే రాత్రి కూడా బస్సు చేయడం జరిగింది. ఆ గ్రామాలకి కవర్ అవ్వట్లేదు కాబట్టి దాని విధంగా పెట్టడం జరిగింది. కానీ అవి కూడా కవర్ చేసే విధంగా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అది కూడా అవసరమైతే మరొకసారి ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.